మూవీ డైరెక్టర్ని. సో ఒక మంచి సినిమా తీయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండాలండి. సో ఇండస్ట్రీలో ఎవరెంత పెద్ద హీరోలు ఉన్నా కూడా ప్రొడ్యూసర్ అనేవాడు నెంబర్ వన్, టెక్నీషియన్ అనేవాడు నెంబర్ టూ, ఆర్టిస్ట్ నెంబర్ త్రీ. సో ఇది ఖచ్చితంగా ఎక్కడైనా కూడా ఉంటుందండి. సో ఒక మంచి సినిమా తీయడానికి అవకాశం ఇచ్చిన మా నిర్మాత నూతలపాటి మధు గారికి ప్రత్యేకంగా నమస్తే సార్. సో అదే రకంగా ఏం లేదండి, మనము ఈ మధ్య వస్తున్న సినిమాలు చూస్తున్నామండి, అంటే అడల్ట్ కంటెంట్తో చాలా సినిమాలు వస్తున్నాయి. బట్ ఈ సినిమా తీయడానికి మాత్రం మాకు ఒక ఆధారం ఏంటంటే, ప్రొడ్యూసర్ ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని చూసే సినిమా, హాయిగా నవ్వుకునే సినిమా తీద్దాము అని ప్రొడ్యూసర్ చెప్పారు. ఆ రకంగానే మేము ముందుకు వెళ్ళాము. సో చాలామంది మేము ఏదైనా అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియో ట్రైలరు యూట్యూబ్లో చూస్తే కింద కామెంట్స్ ఉంటాయండి, ఏమని రాస్తారంటే, అరే ఒక మంచి సినిమా తీయలేరా, తెలుగు సినిమా ఏమైపోతుంది, ఇట్లా చాలా చాలా రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటారండి. నిజంగా ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు సిన్సియర్గా పెట్టేవాళ్ళు అయితే మా సినిమాకు రండి. అలాంటి ఒక్క సీన్ కూడా మా సినిమాలో లేదండి. అండ్ మా సినిమా కుటుంబంతో సహా పూర్తి సకుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా అని గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, చివరికి స్మోకింగ్ యాడ్ కూడా లేదండి. అంటే మనం రాహుల్ ద్రావిడ్ యాడ్ చూస్తూ ఉంటాము, ఆ యాడ్ కూడా మా సినిమాలో లేదు. సెన్సార్ అయిపోయాక వాళ్ళు అన్నారు, మీ సినిమాలో ధూమపానం మద్యపానం ఇది ఏం లేదు కాబట్టి ఆ యాడ్ కూడా తీసేయండి అన్నారు. సో మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు, అంటే మా సినిమా ఎంత క్లీన్గా ఉంటుందో, క్లీన్ యూ సర్టిఫికేట్ మూవీ. అంటే అడల్ట్ సినిమా వచ్చినప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది అంటే, కొంతమంది ఆ జోనర్ సినిమాలు వస్తూ ఉంటాయి, అంటే వరుసగా అలా వస్తుంటాయి. అప్పుడప్పుడు నేను కొంచెం భయపడేవాడిని మా ప్రొడ్యూసర్ గారి దగ్గర, సార్ ఏంటి సార్ అన్ని ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, మరి మనమేమో ఇంత క్లీన్గా వెళ్తున్నామంటే అస్సలు భయపడకూడదు, అంటే మనల్ని సపోర్ట్ చేసే సినిమా కూడా ఇంకోటి వస్తుందేమో అని అన్నారు. దానికి తగ్గట్టుగా F2 వచ్చిందండి. ఆ F2 అనేది పూర్తి ఫ్యామిలీ కంటెంట్గా ఉన్న క్లీన్ మూవీ. సో అలాంటి మూవీ, అడల్ట్ మూవీ ఒకటి సక్సెస్ అయితే అలాంటి మూవీస్ చాలా వచ్చినప్పుడు, ఒక కుటుంబంతో చూసే మూవీ వచ్చినప్పుడు అలాంటి మూవీస్ కూడా నడుస్తాయన్న ఉద్దేశంతో ఉన్నాము. నిజంగా చెప్తున్నానండి, F2 కంటే మా మూవీ బాగుంటుందండి. అంత అంటే దానికి ఎంత నవ్వుకున్నారో దానికంటే ఎక్కువగా మా మూవీకి మీరు నవ్వుకుంటారు. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడలేదండి. అండ్ వెన్నెల కిషోర్ గారు మా సినిమాలో ప్రధానమైన పాత్ర, అంటే మామూలుగా అయితే వెన్నెల కిషోర్ గారు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వచ్చేసి తన 20-20 బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతారు, కానీ మా సినిమాలో అలా కాదండి. ముందు నుంచి చివరి వరకు కూడా వెన్నెల కిషోర్ గారు ప్రధాన పాత్ర చేశారు. ఆయనకు ఆపోజిట్గా ఫిదా ఫేమ్ శరణ్య చేశారు. ప్రతి ఒక్కరండి మా సినిమాకు నటినట్లందరూ కూడా, పోసాని గారు, జయప్రకాష్ రెడ్డి గారు అండ్ సుమన్ గారు అండి. ఎస్పెషల్లీ నేను మెన్షన్ చేయాల్సింది సుమన్ గారి పేరు. ఎందుకంటే సుమన్ గారిని చాలా సినిమాల్లో మనం చూసాం, అంటే కొంత సీరియస్గా లేకపోతే తన హావభావాలు ఆ పాత్రకు తగ్గట్టుగా ఉంటాయి, కానీ ఖచ్చితంగా వెరైటీ పాత్ర. ఒక సుమన్ గారితో కామెడీ చేయించడం అనేది ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి. ఆ విషయం సుమన్ గారే ఒక పేపర్లో చెప్పారు, నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా ఒక కామెడీ, ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్న పాత్ర చేశాను అని. మీకు ఒకటే ఒక డైలాగ్ ఇక్కడ చెప్తానండి, అంటే సుమన్ గారి బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైనా మీరు ఇలా చూసారా అని ఛాలెంజ్ చేస్తూ నేను చెప్తున్నాను. సుమన్ గారు ఒక మాట అంటారండి ఇందులో, బైక్లో పెట్రోల్ లేని విషయం చెప్తారు, బ్యాక్ సీట్లో అమ్మాయి కూర్చుంది చెప్పరే అంటారు. అంటే సుమన్ గారి నుంచి మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా? అండ్ సుమన్ గారు ముచ్చటపడి దీనికి డబ్బింగ్ కూడా చెప్పుకున్నారండి. అంటే మామూలుగా అయితే డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు, సుమన్ గారు లేదండి నేను ఈ క్యారెక్టర్కి నేను చెప్తాను, అంటే మేము ఫోర్స్ చేయడం సుమన్ గారు ఒప్పుకోవడం కూడా జరిగింది. సో అంత మంచిగా బాగా ఉన్న సినిమా అండి.